మెదక్ జిల్లా అలాదుర్గం స్టేట్ బ్యాంక్ వద్ద రైతు ఆందోళన. గ్రామ సర్పంచ్ అంజియాదో మాట్లాడుతూ రైతుల పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం వేసిన రైతు బంధు రూపాయలు బ్యాంక్ వారు ఇవ్వడం లేదని, గత 2 సంవత్సరాల నుండి లోన్ కోసం తిరుగుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని, బ్యాంకులో ఒక పని కోసం వచ్చినా రోజులు గడుస్తున్నాయని, బ్యాంకులు సమయపాలన సరిగా ఉండదని, గోల్డ్ లోన్ కోసం ఇక్కడి రోజులు తిరగాల్సి వస్తుందని, శంకరంపేట 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకి వెళ్లి తీసుకుంటున్నారని అన్నారు. ఇట్టి విషయంపై బ్యాంక్ మేనేజర్కు వివరణ కోరగా, బ్యాంక్ సిబ్బంది కొరత మరియు సాంకేతిక సమస్యల కారణంగా అందరికీ సరిగా పనులు చేయలేకపోయామని, ఇటు విషయంపై అధికారులు తెలియజేస్తామని తెలిపారు. టాప్ లోన్ పైసల కిందికి పెట్టి బ్యాంకుల 5 మడలల సంతకాలు చేసుకొచ్చిన చేసుకొచ్చి బ్యాంకులో పెడితే నీలకల రాపు అమ్మ పైసలు ఇస్తాం మీకు అని చెప్పాడు. చెప్తే నీలకల వస్తే, నీలకొచ్చినా 2 నెలలకొచ్చినా 3 నెలలకొస్తే ఇంకా పైసలే రాలేవు, మీది కంపించడం రాలేవు, మీది కంపించడం రాలేవు అంటే అచ్చడ కొద్ది మారిపోయారు. ఈ పైన అయినాకరా, ఈ ఫస్ట్ అయినాకరా, ఆ ఫస్ట్ అయినాకరా తిరిగి తిరిగి సపదా కుక్కున్నాం. ఇక మొన్న వస్తే రేపు పచ్చ నెలకరా అని చెప్పాడు. ఇక అవి అడేవైనాయి వీటేవైనాయి. మరి ఇప్పుడు గోల్డ్ లోన్ పైసల కిందికి 4 లక్షల రూపాయలు పెట్టుకుంటానికి ఈ బ్యాంక్ ఏమది? నేను బ్యాంక్ పైసలు కట్టి బ్యాంక్ బంగారం కొడమానా? ఏడబడేటువంటి అన్న పడే పైసలు అక్కడ కట్టినా కట్టదని చెప్పిన మొన్న చెప్పాయి కాగితం కాగితం తీసుకొచ్చి రాపించుకొని పోయిన అక్కడ పైసలు తెచ్చిన కట్టిన బంగారం కొడవకుండా విడిచిపెట్టిపోతున్నా. మరి నీ దగ్గర పెట్టుకో అవసరం ఉన్నాయి నా పైసలు 1 లక్ష రూపాయలు 60 వేలకు 1 లక్ష రూపాయలు పెట్టుకుంటావాను. మేము మాకు సంసారం లేవా, గడదాం గడలో పడదాంతున్నాం, వ్యవసాయం చేస్తలేమా? 1500 ఒక మనసాన్ని చూస్తున్నాడు. నెల పైసలు అప్పు, నెల దాకా పైసలు అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ వారి వాళ్ళ ఇష్టారాజ్యాంగం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ విలేజ్లో అయినా సరే నారాయణకేడు కానీ, జోపేడు కానీ, శంకరంపేడు కానీ అన్ని బ్యాంకులు ఉన్నాయి. డిసిసి బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఆంధ్ర బ్యాంక్ ఉంది, ప్రతి ఒక్క బ్యాంక్ ఉన్నది. ఏ బ్యాంక్లో కూడా ఇట్లా పోగానే ఒక రోజు లేదా అర్ధ గంటలో పని అయిపోతుంది. ఏ క్రాప్ లోన్ కానీ, ఏ గోల్డ్ లోన్ కానీ, ప్రతి పని కూడా చిన్న ఒక ప్రింట్ వేసుకురావాలంటే కూడా ఇక్కడ ఒక రోజు టైం పడుతుంది, ఒక రోజు లేదా 2 రోజులు టైం పడుతున్నది. లో క్రాప్ లోన్కు అప్లై చేసుకుంటే రైతులు 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు పెండింగ్లో ఉన్నాయి అని అడిగితే మా దగ్గర స్టాఫ్ లేదు అనేది ఆన్సర్ వస్తున్నది. అంటే 2 సంవత్సరాల నుంచి కూడా స్టాఫ్ ఉండదు, ఇలా క్రాప్ లోన్ ఇవ్వడానికి టైం ఉండదు. 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టుకుంటున్నారు. ఇంకోటి 10 గంటలకు బ్యాంకు తెరవాల్సింది, 11 గంటలకు బ్యాంకు తెరుస్తారు, 4 గంటలకు బంద్ చేస్తారు. వీళ్ళ టైమింగ్ ఉండదు ఈ అల్లదురుగు బ్యాంకులో. ఎక్కడైనా సరే గోల్డ్ లోను ఒక 5 నిమిషాలు ఇస్తారు. శంకరంపేటలో డిసిసి బ్యాంకులో కానీ, ఆంధ్ర బ్యాంకులో కానీ ఇంతకుముందు మేము పెట్టి తీసుకొచ్చినాము. ఈ రోజు కూడా నేను మార్నింగ్ ఫోన్ చేస్తే మీరు తీసుకురండి సార్, మేము 10 నిమిషాల్లో మీకు ఇచ్చి గోల్డ్ లోన్ తీసుకొని, గోల్డ్ తీసుకొని మీకు క్యాష్ ఇచ్చి పంపిస్తాం సార్ అన్నారు. అదే ఇక్కడికి మన బ్యాంకు అల్లదురుగు ఎస్బీఐ బ్యాంకు ఫోన్ చేస్తే ఏం సార్, మరి 3 రోజులైతే 3 డేస్ నుంచి కట్టించుకున్నారు కదా గోల్డ్ లోను, మరి మళ్ళీ తర్వాత ఇస్తాం తెల్లారే ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి ఈ రోజు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఒక రోజుకు 4 మాత్రమే లిమిట్ గోల్డ్ లోన్ ఇవ్వడానికి మన అల్లదుర్గ ఎస్బీఐ బ్యాంకులో 4 మాత్రమే లిమిట్ అంట. అట్లా ఎందుకు సార్ అంటే స్టాఫ్ లేదు. అంటే మీకు గోల్డ్ లోన్ ఇవ్వడానికి స్టాఫ్ ఉంటుంది, క్రాప్ లోన్ ఇవ్వడానికి స్టాఫ్ ఉంటుంది. ప్రింట్ ఒక బుక్లో ఒక మామూలు పర్సన్ వచ్చి మాకు మా అకౌంట్లో పైసలు ఎన్ని ఉన్నాయి సార్ మేము తెలుసుకోవాలని అనుకుంటే మత స్టాఫ్ లేదు. ప్రింట్ వేయడానికి కూడా మత స్టాఫ్ లేదు. ఒక ప్రింట్ వేయని కూడా ఇక్కడ కరెక్ట్గా వర్క్ చేయలేడు. ఎందుకు అంటే స్టాఫ్ లేదు మా దగ్గర. అంటే ఇట్లా ఎన్ని రోజుల దాకా మరి ప్రతి సంవత్సరాల కొద్దిగా స్టాఫ్ లేదు అనుకుంటే ఒక రైతు మామూలుగా ఒక రోజు బ్యాంకుకి వచ్చిందంటే ఒక రోజులో పని కాదు ఈ అల్లదుర్గులో. 2 రోజులు 3 రోజులు తప్పితే వారం రోజులు తిరుగుతూనే ఉండాలి. అంటే ఒక రైతుకు బ్యాంకు చుట్టే కానీ మన పొలాల పని చేసుకోవడానికి, వ్యవసాయం పని చేసుకోవడానికి టైం కూడా సరిపోవట్లేదు ఈ బ్యాంకు వల్ల. కానీ ఈ రోజు తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టాఫ్ షార్టేజ్ వల్ల అండ్ ఈ సిబిఎస్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ అంటే కనెక్టివిటీ ఇష్యూస్ ఉండడం వల్ల అండ్ డిలే అవుతుంది. కానీ ఇంకా కస్టమర్స్ ఇబ్బంది పెట్టాలని కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు టైంకి రెన్యువల్ కూడా, కస్టమర్స్ కూడా టైంకి రెన్యువల్ ఎవరు చేసుకోవట్లేదు. అండ్ ధరణి పోర్టల్లో కూడా వాళ్ళ పేర్లు కనబడట్లేదు, వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ రెన్యువల్కి వస్తారో. సో అందువల్లే డిలే అవుతుంది. ఇంకొకటి ప్రతి ఒక్క కేసీసీలో కొత్త శాంక్షన్ మొత్తం అన్ని మా సిద్దిపేట ఎక్కడైతే రీజనల్ బిజినెస్ ఆఫీస్ అంటారో అక్కడికి పంపించడం వల్ల చాలా డిలే అవుతుంది. అక్కడ మేము అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి లోన్ పంపించాలి, మళ్ళీ అది అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది కాబట్టి డిలే అవుతుంది. ఇంకా వేరే రీజన్ అండి.